चित्तूर जिल्ला तिरुपतिलो पौर मानव हक्कुल संस्थ वारि आत्मीय समावेशंलो चट्टालपै अवगाहन कल्पिंचारु। सामाजिक समस्यलु अभिवृद्धि संबंधित आर్టీఐ ప్రజావాణి ఫిర్యాదులు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించడం కోసం ప్రజలకు సమాచార హక్కుల చట్టాలపై అవగాహన కల్పించామని డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆనందరెడ్డి పేర్కొన్నారు। డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను మన చిత్తూరుకి మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్మీ తరపున ఏదైనా హెల్ప్ కావాలంటే ఎక్సరేషన్ తరపున నేను ఎప్పుడూ మీకు ముందుండి చేయగలుగుతాం। ఇంకా సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఇళ్లలో లేడీస్ గాని జెంట్స్ గాని ఉంటే మా ఆర్మీలో విలీనం చేసుకొని మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని ఇది వాగ్దానంగా మేము ఈ రోజు మీ మీ అందరం సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం। మీరు మెంబర్షిప్ చేరచ్చు, ₹100 మెంబర్షిప్, మరి ఐడెంటి కార్డు కావాలంటే 125। నమస్కారం అండి, నా పేరు కే దినేష్ కుమార్, న్యాయవాది తిరుపతి। ఈరోజు అనగా మన యూత్ హాస్టల్లో సిసిఆర్ అనే సంస్థ ఒక చట్టానికి సంబంధించిన అవగాహన సదస్సు నుంచి జరగడం జరుగుతుంది అన్నమాట। ఏమేమైతే సమాచార హక్కు చట్టం పైన, సివిల్ రైట్స్ పైన, హ్యూమన్ రైట్స్ పైన, అసలు ప్రజలకి ఒక ఎవరైనా కానీ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనతో పాటు ఒక నీడై చట్టాలు కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మనతో పాటు వస్తుందన్నమాట। దానిపైన అవగాహన తెలియకుండా అనేక సందర్భాల్లో కన్ఫ్యూజన్ అవ్వడం జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్సర్న్ ఒక అథారిటీకి మనం ఒక దరఖాస్తు చేస్తున్నాం అనుకోండి, ఆ దరఖాస్తుని తిరస్కరించినా కానీ ఎందుకు తిరస్కరిస్తున్నారు అనేది కారణం మనకు తెలియదు। దాన్ని మనం ఎట్లా ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించవచ్చు అనమాట। మా యొక్క దరఖాస్తుని ఎందుకు తిరస్కరిస్తున్నారు, ఆ యొక్క వివరాన్ని మాకు తెలియజేయండి అంటే దానికి ఆ సమాచార హక్కు చట్టం ద్వారా మనం కానీ దరఖాస్తు చేసినట్లయితే మనకు వర్తిస్తుంది, మనకు తగిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది। అలాగే అలాంటి విషయాలపైన ఈరోజు అవగాహన జరుగుతుంది। మరియు మానవ హక్కులు, మానవ హక్కులు కూడా మనకు ఒక మానవుడికి ఎటువంటి విషయాలపైన అవగాహన ఉండాలా, దేనిపైన హక్కులు ఉంటుంది, అటువంటి విషయాలపైన ఈరోజు అవగాహన సదస్సు జరగడం జరుగుతుంది। మళ్ళా లేబర్ యాక్ట్స్ కానివ్వండి, కంపెనీ ట్రిబ్యునల్స్ సంబంధించి ఇంకా అనేక దానిపైన అవగాహన సదస్సు అనేది జరుగుతుందండి। ఈరోజు సిసిఆర్ అనే సంస్థ దీనిపైన కార్యక్రమం జరగడం జరుగుతుంది। ఇంకేమన్నా ఓకేనా, ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మెప్మా, ప్రభుత్వం ద్వారా ఫండ్స్ తీసుకుంటాయి చూడండి, అటువంటి సంస్థలకు కూడా వర్తిస్తుంది అన్నమాట, కానీ ప్రైవేట్ సెక్టార్స్కి వర్తించదు, కానీ బ్యాంకర్స్కి వర్తిస్తుంది, బ్యాంకింగ్ సిస్టమ్కి వర్తిస్తుంది, ఎస్బీఐ కానివ్వండి, ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, వాళ్ళంతా ఏమంటే ఆర్బీఐ కంట్రోల్ ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వర్తించడం జరుగుతుంది। అక్కడ కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారనమాట, వాళ్ళకి మనం దరఖాస్తు చేసినట్లయితే మనం తగిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది। చట్టాలపైన కానివ్వండి, సమాచార హక్కు చట్టం పైన కానివ్వండి, ఇంకా దేనిపైన కానీ న్యాయపరమైన సందేహాలు కానీ ఏమైనా ఉంటే మా సంస్థ వారిని కానీ మేము కింద తెలియపరిచిన మా యొక్క నంబర్ కానీ సంప్రదించగలిగితే మా వల్ల అయినా న్యాయ సలహా ఖచ్చితంగా చేయిస్తాం। 09031330, నా పేరు కే దినేష్ కుమార్, న్యాయవాది తిరుపతి బార్ అసోసియేషన్ అండి, 9000903130।